బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దాంది ఏమన్నా అప్రాల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం అయ్యో బాబోయ్ ఇప్పుడుగా పోలేదు సొమ్ము ఖర్చు పెట్టాలి ఇంకా నా వల్ల కాదు అసలే జిడ్డు కేసులు రందమ్మ రండి అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకు రాలేదు వాళ్ళు పెళ్లిని కోపగించుకుని వచ్చేసారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా పిల్లల్ని ఒకసారి చూసుకోదామని ఈ కాలం పిల్లలకు అవన్నీ ఏం తెలుస్తాయి కవిత ఎవరు వచ్చారో చూడు పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసి పోదామని వచ్చావా మేము చావు పౌరుషం లేని మనుషులం కదా మేమెందుకు చేస్తాం ఎందుకే అంతంత మాటలు ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను కాలి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే తలుపు తాడు కట్టి పాడిగేదిలా చూశారు ఒక్కసారైన ఆయన నా మాట వినుంటే మీరింకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చాను కూతురువైనా సిక్కు విడిచి చెప్తున్నాది ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకునేది అమ్మా ఊరుకోమ్మా ఇప్పుడు నేను ఏమన్నానని కూర్చో ఏదో కోపంలో అంటే ఇంత బాధపడదాం ఎందుకమ్మా ఎడో కవిత అక్క కస్తూరి ఏమైంది అక్క ఏమైంది ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా ఒట్టి గొడవ కాదే మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదేడు ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను దించలేకపోతున్నాను నా పెంటడు ఇలా చేశాడంటే దీని వంటడు దీని అనరాని మాటలని మెడపెట్టి బయటికి గెంటాడు బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్ అలా ఎందుకు చేస్తున్నారే వాళ్ళకి ఏమొచ్చింది పోయే కాలం పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు కవిత వాళ్ళు చచ్చిన మారువే వాళ్ళు మారిపోయారని వాళ్ళ నమ్మని చూడు అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషం తాగి చావడం అయ్యో అవే మాటలే వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే సిద్ధ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉండండి వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాక వెళ్ళండి ఈలోగా నే వెళ్ళి వాళ్ళ నాలుగు కడిగేసి వస్తాను కదా ఇది ఒకడు పెళ్ళాల మధ్య గొడవే నువ్వు వెళ్ళి రభస చేయకు రభస లేదు కడిది కుట్టు లేదు నువ్వు ఎలాగో అడగలేవు వెళ్ళి నన్నే అడగనే ఎందుకు లేని ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు ఇడియట్స్ అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో నువ్వు వెళ్ళి మాడుతుండు నేను నువ్వు తనగా లాక్కుంటా కూర కూర ఉండరా బాబు ఒంటరిగా చేసి ఒంటి కాలిమి లేచి నూతులు దోషేస్తుందేమో నాకు అసలే ఫోర్స్ ఎక్కువ తొందరపడి చేసుకుంటామేమో లేడీస్ కదా బాగోదు మా అక్కలు ఎందుకు కొట్టారు పరమాణంలో పచ్చిమిరపకాయ పెట్టండి అడుగుతుంది మిమ్మల్ని తాత పిత అంటారు ఏంటి సమాధానం చెప్పండి మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊరిలో పిల్లలు కొడితే ఊరుకుంటారా తాళి కట్టింగా పెట్టి కొట్టాం తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా ఆహా మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నారా కట్టకపోవడానికి ఏ మీరు మగాళ్ళు కాదా కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలు ఏవో పెట్టుకోవచ్చు కదా పెళ్ళాలని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మడానికి మీకు సిగ్గనిపించడలేదు మేము ఒక్కనే అడుగుతున్నాం కట్నం తీసుకురమ్మని ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్నం తీసుకురమ్మని కట్నం తీసుకురాకపోతే కేసులు పోయి సగలు పెడుతున్నారు ఇది అల్లు రివాజు అయినా కష్టాల్లో ఉన్న అల్లుని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి మీ పిల్లలపై కాదు ఆయన మీద చూపిస్తాం మా పిల్లల మీద చూపిస్తాం కట్నం తీసుకురాకపోతే కాలు ఇరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెదాలు వెళ్ళేటాం ఒక్క చెక్కేస్తాం ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి ఏం చేద్దాం బ్రూసి లేక బుసుకో బుసుకో డిస్కో డిస్కో కొడతారా కట్నాల కోసం పెళ్ళాలని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ చేశారు దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు బి కేర్ఫుల్ అమ్మో అన్నయ్య పోలీసులు అంటే నీ కొంప తీసి బొక్కలేస్తారా నా పప్పుల నిజం కదా ఆ దాని మాటలు పట్టించుకుంటా చిన్న పిల్ల అది చిన్న పిల్ల అయితే పెద్ద మనిషి ఐదేళ్ళైంది అది కానీ కేసు పెట్టిందంటే 7 ఇయర్స్ జైల్ శిక్ష చెప్పకూడదు జంబలకి జంబలకి బంబలకి బంబ నిజంగారా లేకపోతే ఇందేసి మంది తరగడం ఎబా
అయితే అది పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు మూసారంటే నా బుజ్జి కదా. చూడమ్మా, జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వదిని వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదా అని వచ్చింది. వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కార్ రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోని కా వచ్చిందా అంటే అది లేదు. తంగ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులలో అని ఊరంతా తిరిగాడు. దాంతో నాన్న అల్లరి అయింది. తెలుసా అమ్మా? నాన్నా